ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్ శాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్స నిస్సరతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్ డెవోషనల్ ట్రై ప్రేక్షకులకి నమస్కారం మనము జూలై మాసములో ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి కన్యారాశి రాశి వారికి అదేవిధంగా ఏ విషయాల్లో కించిత్ జాగ్రత్త వహించాలి ఇబ్బందికరమైనటువంటి ఫలితాల నుంచి తప్పించుకోవడానికి ఏ దేవతార్చన చేసుకుంటే ఏ నామస్మరణ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ముఖ్యంగా కన్యారాస్యాత్ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసినట్లయితే చతుర్థభావంలో అంటే సుఖభావంలో కేతు గురువుల యొక్క సంచారము పంచమ శని వక్రించినటువంటి శని సప్తమంలో కుజుని యొక్క సంచారము అదేవిధంగా భాగ్యంలో శుక్రుడు దశమ స్థానంలో రవి బుధరాహు యొక్క సంచారము జరుగుతూ లాభంలోకి రవి యొక్క సంచారం పద్నాలుగవ తేదీ నుంచి వస్తుంది ఈ స్థితి అనేటువంటిది ప్రత్యేకంగా వీరికి ఏంటంటే ప్రయత్నములో సఫలీకృతం అవ్వడము వ్యాపారాలు ప్రత్యేకంగా వ్యాపారాలలో లాభాలు రావడం అనేటువంటిది కనబడుతుంది కన్యారాశి వారికి అయితే ఇక్కడ ఏంటంటే తృతీయ భావాల యాక్టివేషన్లో ఉన్నందుకు ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యవర్తిత్వ వ్యాపారాలు చేస్తూ ఉంటారు మీడియేటింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఉండదు కానీ ప్రోడక్ట్ ఉన్న వ్యక్తిని క్లయింట్ని కలుపుతూ ఉంటారు ఆ వ్యాపార చేసేటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి అయితే ఇక్కడ మీరు సింగిల్గా చేసుకోవాలి పార్ట్నర్షిప్స్లో చేయకూడదు వీరు ఎందుకంటే ప్రత్యేకంగా ఈ మాసంలో మీడియేటింగ్స్ మనమని చూస్తూ ఉంటాం ఇద్దరు ముగ్గురితో కలిపి చేస్తూ ఉంటారు అప్పుడేమవుతుంటుందంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడి పైన శని యొక్క దృష్టి ఉన్నందుకు కాస్త వీరికి వాళ్ళ మూలంగా రావాల్సినటువంటి డబ్బు ధన విషయంలో ఇబ్బందులు రావడము ఇటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఏంటంటే పద్నాలుగో తేదీ తర్వాత ముఖ్యంగా ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి వాటిలో ఉన్నటువంటి వారికి మరియు ఏదైనా సరే ఆకస్మికంగా కొంతమంది చూడండి చాలా షార్ట్ టర్మ్లో డబ్బులు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాల్లో అటువంటి విషయాల్లో వీళ్ళకి పద్నాలుగో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు అనుకూలంగా ఉంది జూలై మాసంలో మరియు విదేశాలకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లు చేసేటువంటి వారికి మరియు తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయాల్లో అంటే ఆ ప్లేసెస్లో ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటివి ఏవైనా సరే వ్యాపార మూలకమైనటువంటి వాటికి ఉపయోగించడానికి అంటే అందులో ఏదైనా షెడ్ నిర్మించడం కావచ్చు లేనట్లయితే ఇతర విషయాల్లో వీరికి అనుకూలమైనటువంటి విషయం కనబడుతుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ద్వితీయ భావము సప్తమ భావము భావ సంబంధించిన విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి వీరు ఏమిటవి అని చెప్పి చూసినట్లయితే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే ధన సంబంధించినటువంటి విషయంలో అంటే పార్ట్నర్కి డబ్బులు ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మనకి జాబు ఎక్కడైనా ధనం కడితే జాబ్ వస్తుంది కొన్ని గవర్నమెంట్ జాబ్స్ వస్తాయని చెప్పి కొంతమంది మోసపోతూ ఉంటారు కాబట్టి పొరపాటును కూడా మనకేదో జాబ్ వస్తుంది అనేటువంటి ఒక దేనితో పొరపాటును ధనం గట్టడం ఈ మాసంలో చేయకండి ఎప్పుడూ చేయకూడదు అలాంటివి కాకపోతే ఈ మాసంలో మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జాబ్ మూలకంగా డబ్బులు అనేటువంటి కాంబినేషన్ ఉంది ఇక్కడ ఏడు పది రెండు సంబంధం అనేటువంటిది కలుగుతున్నందుకు ప్రత్యేకంగా ఇక మరొక విషయం ఏంటంటే కాస్త ఈ మాసంలో మీరు పార్ట్నర్ యొక్క అంటే బిజినెస్ పార్ట్నర్ కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు వారి యొక్క ఆరోగ్య విషయంలో మీరు కాస్త జాగ్రత్త వహించాలి ఇక ఈ కన్యారాశి వారు ఏ దేవతార్చన చేసుకుంటే మనం అనుకున్నటువంటి ఈ యొక్క ఇబ్బందులు రాకుండా ఉంటాయి అని చూసినట్లయితే ఓం నమో వెంకటేశాయ అనేటువంటి ఈ నామాన్ని జపించడము మీకు గనక వీలైనట్లయితే మీ స్వహస్తాలతో ఏదైనా సరే అంటే శుక్రవారం కానీ లేనట్లయితే శనివారం కానీ ప్రత్యేకంగా శుక్ర వారాలలో మీ స్వహస్తాలతో ఒక పూలదండను గుచ్చి స్వామివారికి సమర్పించడము వాటితో పాటు మరొక చిన్న విషయం ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయంలో నూనెని దానంగా ఇవ్వండి గనక చేసినట్లయితే ఎందుకంటే ఈ రాశివారు ప్రత్యేకంగా కన్యా రాశి అవడం వల్ల ఎక్కువగా బిజినెస్ లైన్స్లో ఉండేవారు అవుతుంటారు కాబట్టి వాళ్ళ పార్ట్నర్స్తోని కానీ ఇటువంటి ఇబ్బందులు ఏవి రాకుండా ఉండడం అనేటువంటిది జరుగుతుంది సర్వే సుఖినోభవంతు